వచ్చి బ్యాంక్ లో జా ఉన్నాయి ఎక్కడ లేకుండా నీకు ఎన్ని మోటార్లు ఉన్నాయి ఇంత హెచ్పి ఉన్నది అని ఇలా నా తెలంగాణ రైతును కోనాయని అడిగేటువంటి కొడుకు ఏడేవాడు కానీ మనకి ఎక్కడ వస్తుంది పంచాయతీ ఎనిమిది ఏంలే కేంద్రంతో మనం ఎన్న పంచాయతీ పెట్టుకున్నామా మన బతుకు మనం బతికినాం వాళ్ళు ఏం చేయకున్నా పైసా ఇవ్వకున్నా ఉన్నంతలో మనమే పూర్తి అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అందరం కష్టపడి పనిచేసి ఒక దరికి వచ్చినాం ఒక పద్ధతిగా పోతున్నాం జర్ర గ్రామాలు మంచిగా అయినాయి భూముల ధరలు పెరిగినాయి పచ్చన్నపేటలో జనగామలో మూడు లక్షలకు రెండు లక్షలకు లక్ష యాభై వేలకు ఉండే భూమి ఇలా ముప్పై లక్షలకు కూడా లేదు రోడ్డు పక్కకుంటే యాభై లక్షలు డాంబర్ రోడ్డు పక్కకుంటే డెబ్బై ఐదు లక్షలు నిజమేనా ఈ మాట ఈ ధరలు ఇంకా పెరిగాన్నా ఇంకా తగ్గాన్నా పెరగాలి మరి ఇలా దేశాన్ని పాలించే పార్టీ నేను ఒకటే మాట అన్నా ఏ రాష్ట్రంలో ఎవరి పాలసీ ఎందుకంటే పండటోనికి ఎరిక గూనివాటం ఉంటారు ఎవరి సంసారం మాకు ఎరుకుంటుంది మా రైతులు ఇక్కడ మేము నష్టపోయినాం కష్టపడ్డాం ముప్పై నలభై ఏళ్ళు కరెంటు రాక నీళ్లు లేక అనేక బాధలు పడ్డాం ముప్పై లక్షల బోర్వాళ్ళు వేసుకున్న ముప్పై లక్షలు ఇండియాలోనే ఏ స్టేట్లు లేవు దాన్ని సద్ చెప్పి చెరువులు బాగా చేసుకున్న మిషన్ కాకతీయ పేరు పెట్టి వాటిని నింపుకుంటున్నామే అలా దేవాదులనో గోసో గొంగడో కాళేశ్వరమో ఏదో నింపుకుంటున్నాం దాంతో చిక్క డ్యాములు కట్టుకుంటున్నాం భూగర్భ జలాలు పెరిగినాయి ఇంత పెట్టుబడి సాయం చేసుకుంటున్నాం రైతులకు పంట వండుతాంది గ్రామాలకు మళ్ళీ మాపసొత్తాను జనం హైదరాబాద్ పోయినోళ్ళు మా భూమి మాకుండాలి మాకు ఊర్లేని ఎవడో హైదరాబాద్లో భూమి కళ్ళు అమ్ముకొని గ్రామాలపై నచ్చి కొంటాను వ్యవసాయ భూమిలో ధరలు పెరిగినాయి కొద్దిగా పత్యాలు పెరిగింది ముఖం తెల్లబడ్డది నరేంద్ర మోడీ పంచాయతీ ఏంటి అంటే కరెంటు సంస్కరణ మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష కానీ దానిలో మతలవేంది ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి పెడతావా పెట్టవా నేనన్నా నన్ను చంపినా పెట్టాను నేనన్నా ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానని పిచ్చిలేసి తిన్న కింద దరగాకిత్తానమ్మా గ్రామాలు చల్లబడితే రైతు పండవండితే పండితే రైతే బతుకుతాడా దిక్కేమో ఏర్పడకుండా కిందికి ధరలు పెంచింది డీజిల్కు ఎలుగడి దున్నకం అంటే ఎనిమిది వందలకు దున్నేది ఇలా పదహారు వందలైంది బురద తునకం రెండు రెండున్నర మూడు ఉంటే ఇలా ఆరు వేలు అయింది అడ్డగోలు డీజిల్ ధర పెంచి అడ్డగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది అడగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలి ఎనకడ చంద్రబాబు నాయుడు ఉండే నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బావికో మీటర్ పెట్టాలి అన్నాడు ఇక బాయికి ఎందుకు మాకు తెలంగాణకి మనిషికో మీటర్ పెట్టు అందరం కలిసి నీకు మీటర్ మా పీడ పోతానని చెప్పిన నేను ఇలా వాళ్ళు పోయినరు మనం మంచిగా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట పెట్టాలే నేను నేనంటే పెడదామా పెట్టద్దా ఏమమ్మా పెడదామా మీటర్ పెడదామా వద్దు మరి ఏం చేయాలా మీరు మీరు వండించే ధాన్యం గుణము కరెంటు మీటర్ పెట్టాలి పెట్టకపోతే మీకు అచ్చడి బంద్ చేస్తాం మీద దాడులు చేస్తాం ఇష్టం వచ్చినట్టు తిడతాం లంగ ప్రచారాలు చేస్తాం వాట్సాప్ మెసేజ్ల ఇదేనా దందా దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది నేను ఒక్కటే మాట మీతో చెప్తా ఉన్నా అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మరల పడ్డం మరలబడితే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఒత్తే చేసుకుందాం అనుకున్నాం అట్లా మెల్లగా ఒకటి 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 చేసుకొని కొద్దిగా దారి కొత్తున్నాం పేదపిల్ల అమ్మాయికి పెళ్లి కంటే సాయం చేసుకుంటున్నాం ముసలిమానులకు వృద్ధులకు విధవరాన్లకు ఒంటరి మహిళలకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటున్నాం